భారత దేశ స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ఏనాడు కూడా దాన్ని ఆలోచన చేయలేదు ఒకవేళ చేసుంటే స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలోనే చేసుంటే ఈ పార్టీ దళితుల పరిస్థితులు బాగా మారిపోయేవి అది జరగలేదు దాన్ని బాగా మేఘమదనం చేసి ఆలోచించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వమే తొలిసారిగా భారతావనిలో దళిత బంధు అనే పథకాన్ని పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేటువంటి పథకాన్ని రూపకల్పన చేసి తెచ్చింది దాన్ని అదే విధంగా కొనసాగిస్తాం అదే స్ఫూర్తితో ముందుకు కొనసాగిస్తాం తప్పకుండా దళిత సమాజం బాగుపడే వరకు మేము ప్రయత్నాలు అదే విధంగా కొనసాగిస్తామని కూడా హామీ ఇస్తాం.